ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6100 రూపాయలు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ నగరంలోని ఎస్టేట్ వద్ద రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న మణిగండన్, శేఖర్, మురుగేశన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6100 రూపాయల నగదు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందు హాజరుపరచామన్నారు. ఒక్కొక్కరికి 100000 రూపాయల చొప్పున పూచికత్తుతో బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మళ్లీ పేకాట ఆడితే రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు. నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అక్కడికి రైడ్ చేయడమైంది. మరొక మణిగంగాధర్ అనేసి ఒక అతన్ని, తర్వాత శేఖర్ అనేసి ఒక అతన్ని, ఇంకొకరి పేరు కూడా మురుగన్ అనేసి ఒక అతను, వీళ్ళని ముగ్గురిని పేకాట ఆడుతామంటే అరెస్ట్ చేయడమైంది. వాళ్ళ ముగ్గురి నుంచి 6100 రూపాయలు డబ్బులు రికవరీ చేసినారు. అదేవిధంగా వాళ్ళకి కూడా ముందుగా కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేయడమే కాకుండా వాళ్ళని కూడా వేరు ఒక్కొక్కరికి 100000 రూపాయలు వస్తువు పూచికత్తుతో ఎంఆర్ఓ దగ్గర పబ్లిక్ చేసి బెయిల్ అవుట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మళ్ళీ కానీ లేకుండా గ్యాంబ్లింగ్ కానీ అని చెప్పంటే 100000 రూపాయలు కూడా గవర్నమెంట్ కట్టే విధంగా చర్యలు తీసుకుంటాము. ఇందు మూలంగా మీడియా ద్వారా చిత్తూరులో ఉండేటువంటి ప్రజలకు తెలియజేయడం ఏమంటే, మీ దృష్టికి ఎలాంటి అవినీతికి సంబంధించిన లేదంటే చట్టపరమైన చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పంటే ఏ టైంలో అయినా కానీ మీరు ఫోన్ చేస్తే మేము వారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామనేసి మీ తెలుసుకున్నాం, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.